మేతి మటర్ మలై కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మేతి మటర్ మలై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటోలు 2, పాలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర 1/2 టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, ఎండు మిరపకాయలు 2, గరం మసాలా 1 టీస్పూన్, పసుపు చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, నెక్స్ట్ కొంచెం కాగాక జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం పసుపు. ఓకే, ఎండు మిరపకాయలు. ఎండు మిరపకాయలు. ఓకే, నెక్స్ట్ జింజర్ ఆనియన్. జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాం. ఓకే, సో మనకి ఇది రోటీలోకి ఎక్కువ బాగుంటుంది అనుకుంటున్నాను. రైస్ లో కడితే కూడా రోటీ పరాటా ఇంకా రోటీ ఐటమ్స్ అన్నిటిలోకి బాగుంటుంది. కొంచెం ఫ్రై అయ్యాక టమాటోస్ వేసుకుందాం. టమాటా పేస్ట్ చేసి వేసుకుంటే బాగుందా ప్యూరీ లాగా? అంతగా ఫ్లేవర్ తెలియదు అండి. ఇలా అయితేనే బాగుంటుందా? ఓకే ఓకే. నెక్స్ట్ గ్రీన్ పీస్ వేసుకుందాం. వేసేసాం. ఇది ఉడకబెట్టి ఉడకబెట్టుకున్న డైరెక్ట్ పచ్చివేనా? డైరెక్ట్ పచ్చివే అండి. ఓకే, అయితే ఇప్పుడు మనకి దీంట్లో ఫ్రై అవుతుంటే ఆ ఫ్లేవర్ దానికి వచ్చేస్తుంది కాబట్టి సరిపోతుంది అన్నమాట. ఓకే ఓకే. నెక్స్ట్ కొంచెం కారం వేద్దాం. ఓకే, చూద్దామండి ఒకసారి. నెక్స్ట్ మెంతి కూర వేసుకుందామండి. ఓకే ఓకే అండి. 2 మినిట్స్ అలా కలుపుకున్నాక తర్వాత పాలు పోసుకుందాం. ఓకే ఓకే. పాలు, సో ఈ పాలలో మనకి మొత్తం ఈ బఠానీలు అన్నీ కూడా ఉడకాలి. సో అయితే పాలు మొత్తం కూడా ఎగిరిపోవాలి బాగా. అవునండి, లాస్ట్ కొంచెం అలా పైన ఆయిల్ తేరు. ఓకే, సరిపోతుందా ఇలాగా? సరిపోతుందండి. కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఓకే, మసాలా వద్దనుకునే వాళ్ళు వేసుకొని అవసరం. ఓకే, నెక్స్ట్ కొంచెం క్రీమ్ వేసుకున్నాను. ఓకే, ఫ్రెష్ క్రీమ్. మూత పెట్టేసి తీసేద్దామా? ఓకే 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 అండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారు కదండి, వేడివేడిగా మేతి మటర్ మలై రెడీ.